చిన్న పిల్లలే టార్గెట్. వరుస చోరీలు చేస్తూ పరార్. ఈ కిలేడిని పట్టుకోవడం పోలీసులకో సవాల్. కాళ్ల పట్టీలు, చెవిలో కమ్మలు కనిపించడం ఆలస్యం. మాయమాటలు చెప్పి పిల్లల నుంచి కాజేస్తున్న ఈ మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చి ఎలా వెళ్లిపోతోంది? మీరు చూస్తున్న ఈ మహిళ ఎంతో సింపుల్ గా ఉంది, గమనించారా? అమాయకంగా కనిపిస్తోంది, కానీ అసాధ్యురాలు. చిన్నపిల్లలు ఒంటరిగా కనిపించడం ఆలస్యం. ఈమెలోని కిలేడి నిద్రలేస్తుంది. ఇక ఆ పిల్లలకు మాయమాటలు చెప్పటం షురూ చేస్తుంది. అసలే దసరా సెలవులు కావటంతో పిల్లలు ఇంట్లో కన్నా కాలనీ రోడ్ల మీదే ఎక్కువగా ఆడుతుంటారు. పేరెంట్స్ కూడా హాలిడేస్ కదా అని చెవులకు కమ్మలు, దిద్దులు, మెడకు బంగారు ఆభరణాలు, కాళ్లకు వెండి పట్టీలు వేస్తుంటారు. ఎందుకంటే స్కూలుకు ఎలాగో ఇవన్నీ పెట్టుకుని రానివ్వరు కాబట్టి ఇలాంటి సెలవుల్లోనే ఈ ముచ్చట్లన్నీ తీర్చుకోవాలని తల్లిదండ్రులు కూడా ఇలా చేస్తుంటారు. దీంతో చెప్పేదేముంది, ఇలాంటి కిలేడీలకు పండుగే పండుగ. ఈ మహిళ చూడటానికి పక్కింటి ఆంటీలా కనిపిస్తుంది. దీంతో పిల్లలు ఈమె ముద్దుగా పిలవటం ఆలస్యం వెంట నడిచేస్తుంటారు. దానికితోడు చాక్లెట్లు, బిస్కెట్లు సైతం ఎరగా వేస్తుంది. అసలే పిల్లలు ఏమీ తెలియని అమాయక బాలలు. దీంతో ఈ మహిళ పంట పండుతోంది. ఇలా వాళ్లను లాక్కెళ్లడం, తన చేతివాటం ప్రదర్శించటం ఈ మహిళ ప్రధాన వృత్తిగా మారింది. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలు, రోడ్ల మీద ఒంటరిగా కనిపించే చిన్నారులే టార్గెట్గా ఈ మహిళ చెలరేగిపోతోందని గుర్తించారు పోలీసులు. ఈమె వీడియోలను విడుదల చేశారు. ఉప్పల్, బీరప్పగడ్డలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి ఈమె తన వెంట తీసుకువెళ్లింది. వీరి నుంచి చెవిపోగులు, పట్టీలు తీసుకుని వదిలేసింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 4 రోజుల క్రితం రామాంతపూర్లోనూ ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు ఎరగా వేసి వారి నుంచి చెవిపోగులు, కాళ్లపట్టీలు తీసుకెళ్లిపోయింది కిలేడి. ఇక్కడ కూడా ఈమె పిల్లల్ని తీసుకువెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈమె కోసం తీవ్రంగా వెతుకుతున్నారు పోలీసులు. అసలు ఈ యువతి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది? ఎలా వచ్చి ఎలా వెళ్లిపోతోంది? ఇలాంటి వాటిపై నిఘా పెట్టారు పోలీసులు. చిన్నపిల్లలు మధ్యాహ్నం ఎవరైతే తల్లిదండ్రులు లేని సమయంలో కొంచెం మాస్ లొకాలిటీలో ఉండే పిల్లలను మాయమాటలతో తీసుకెళ్లి ఆ పిల్లలపైన ఉన్న చెవులు, దిద్దులు కానివ్వండి, పట్టగొలుసులు కానివ్వండి, ఇలాంటి వస్తువులను దొంగిలించడం జరుగుతుంది. గతంలో ఈమె పైన మనకు 3 కేసులు రిపోర్ట్ అయినాయి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు నేను సైతం కెమెరా ద్వారా మనకు అమ్మాయి ఫోటో దొరికింది. ఐడెంటిఫై చేసిన 24 గంటల్లో అతి త్వరలో అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి. ఈమె పిల్లల దగ్గర చెవిపోగులు, పట్టీలు తీసుకెళ్లడం వరకు ప్రాపర్టీ ఎఫెన్స్ కిందకు వస్తుంది. ఇదే మహిళ ద్వారా పిల్లల ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న ప్రశ్నగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ కిలేడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.